అస్సలాం అలైకుమ్, హాయ్ అండి, నమస్తే. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. బ్లాగింగ్ వీడియో పెట్టానండి. సో ఇది వచ్చేసి మా ఊరు గుంటూరుకు వచ్చాము. మా నాయనమ్మ అనమాట ఆవిడ. కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయండి ఇంట్లో, అందుకని చూపిస్తున్నాను. అమ్మ వాళ్ళు ఊరు, నాయనమ్మ ఊరు అంతా ఒక్కటే గుంటూరు. సో చూడండి, ఇంట్లో మా నాయనమ్మ చెట్లు ఎంత బాగా చూసుకుంటుందో. ఇదైతే జామ చెట్టు అంట, ఇంత పెద్దగా ఉంటే తీసుకెళ్ళు అంటుంది. దాని లోపల కాకరకాయ చెట్టు ఉన్నాయి, చిన్న చిన్న పూల చెట్లు కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి సబ్జా చెట్టు అండి. పక్కన చిన్న కనిపిస్తుంది సబ్జా చెట్టు, తెలుసు కదా సబ్జా చెట్టు మంచిదంట ఇంట్లో ఉండాలి. చూడండి, తీసుకెళ్ళి పెంచుకో అంటుందామా. చాలా ఇష్టం అండి నాకైతే ఆ ఇంట్లో. ప్రతి ఒక్క ప్లేస్లో కొన్ని మెమరీస్ ఉన్నాయి, స్వీట్ మెమరీస్. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అనమాట, తెలుసు కదా మనకి మనీ ప్లాంట్ ఎంత పెద్దగా అయిందో చూడండి. చిన్న ముక్క తెచ్చేస్తే అది ఎంత పెద్దగా అయిపోయింది. సో అది అనమాట, రండి ఇంట్లోకి వెళ్ళి చూపిస్తాను. మేము ఎలా ఉన్నామో అలాగే చూపిస్తున్నామండి. మా దగ్గర లేనివి ఉన్నట్టు చూపించడం మాకు ఇష్టం ఉండదు. సో ఇదండి మా ఇల్లు, నాయనమ్మ ఇల్లు. నేను చిన్నప్పటి నుంచి ఉన్నది ఇక్కడే. సో మా తాతగారు చూడండి, ఇప్పుడు లేరు ఆయన, మా తాతగారు. సో ఆయన లేరు కాబట్టి అక్కడ ఉండాలనిపించదు నాకు ఎక్కువ. సో మా తాతయ్య గారు, ఇది వచ్చేసి మా సాయిబ అనేది, కడపలో ఉంటారు ఆయన, పెద్ద దొరగా ఉంది కడపలో. సో ఆయన, సో ఇది వచ్చేసి టీవీ అంతా ఇంతకుముందు ఎలా ఉందో అంతా అలాగే ఉందండి, ఏమి చేంజ్ కాలేదు. సో చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను కాబట్టి అంత ప్లేస్, ప్రతి ఒక్క ప్లేస్లో ఏమున్నాయన్నీ తెలుసు నాకు. సో ఇది వచ్చేసి ఈ రూమ్లోనే మా తాతగారు పండుకుంటారనమాట. సో ఇంకా మా నాయనమ్మ నేనైతే, నేను వెళ్తున్నాను కదా రూమ్లో, ఆ రూమ్లో పండుకుంటామన్నమాట. చిన్నప్పుడు ఏం చేంజ్ కాలేదండి మాకు, ఎలా ఉన్నామో అలాగే ఉన్నామేమో. సో ఇది వచ్చేసి ఇప్పుడైతే వంటగది అని వాడుతున్నారు. సో మా అత్తయ్య కొంచెం టిఫిన్ సెంటర్ లెక్క పెట్టింది, బయట షాప్ ఉంది అది కూడా చూపిస్తాను. ఇంట్లో అయితే పునుగులు, గుంట పునుగులు వేస్తుంది, ఇంట్లో వేస్తుంది, ఇంట్లోకి వచ్చి తీసుకెళ్తారు పిల్లలైతే. సో ఫ్రిడ్జ్లో చూడండి, కూల్ డ్రింక్స్, పాలు, పెరుగు అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి రూము, ఈ రూమే నా రూమ్ అండి. చిన్నప్పుడు ఈ రూమ్లోనే నేను పండుకునేదాన్ని, తినేదాన్ని అంతా ఈ రూమ్లోనే. సో మంచం చూడండి ఎత్తి పెట్టేశారు, ఇప్పుడు లేరు అనేసి. సో ఇప్పుడైతే పొయ్యి గది అని వాడుతుంది మా చిన్నత్తయ్య దీన్ని. సో గ్యాస్ అయితే చూడండి ఇలా ఉందా అనొచ్చు మీరు, కానీ పునుగులు వేస్తుంది. టిఫిన్ చేసేది ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో అదనమాట, దోశలు పొద్దున్న వేస్తుంది, సాయంత్రం అయితే ఇవి వేస్తుందంట. సో అవి తినమని మాకు రెడీ చేస్తుంది. సో ఇదైతే మూడు రూమ్లు ఉన్నాయండి అక్కడ. సో ఈ పక్క రూమ్ అయితే ఎందుకనేసి రెంట్కి ఇచ్చేశారు, అందుకని ఆ రూమ్ చూపించట్లేదు, బాగుండదు కదా. సో బయటికి వెళ్తున్నాను, దారి అనమాట. చాలా చిన్న ఇల్లే మాది. సో ఇది చూడండి మా నాయన మా చూపిస్తున్నది వీడియో అంటుంది నుంచొని, అదిగో చూడండి అనింది. సో వెళ్తే షాప్ దగ్గర తీసుకెళ్తున్నాను నేను. షాప్ పెట్టింది మా అత్తయ్య, మా నాయనమ్మ వాళ్ళు కూర్చుంటారు టైం పాస్ కూడా. చూడండి బోరింగ్ దగ్గర ఉంది ఆవిడ. ఈ పక్కన అయితే షాప్ పక్కన దగ్గరగా ఉంది, చూపించకూడదు దేవుడికనే చూపించట్లేదు నేను. సో ఇదండి చిన్న షాపు, అన్నీ పెట్టుకుంటుంది ఇంట్లో, లోపల బియ్యం అన్నీ ఉంటాయి ఇంట్లో. సో ఈడ అయితే చిన్న చిన్నవి ఉంటాయి చూడండి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. బాగుంది కదా షాపు. చిన్నప్పుడు నేను కూడా ఉండేదాన్ని ఇక్కడ షాప్లో, మా తాతగారు ఉన్నప్పుడు. సో మళ్ళీ ఈవిడ పెట్టిందనమాట. మ్యారేజ్ అయిపోయినాక ఇక్కడ వచ్చిన ఒక 2 డేస్ కంటే ఎక్కువ ఉన్నానండి నేను. హైదరాబాద్లో మనకు పనులు ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉన్నాను. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, అంతా చూపించట్లేదు టైం సరిపోదని. చూడండి పిల్లలు, మా చెల్లెల పిల్లలు. సో వాళ్ళ దగ్గర స్లేట్ పెన్సిల్ తీసుకున్నాను నేను, అవి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా చిన్నప్పుడు తినేదాన్ని. వాళ్ళ దగ్గర చూసేసరికి అన్ని స్లేట్లు వేసుకుంటే చూడండి వాళ్ళు ఎలా కూర్చున్నారు, వచ్చి దగ్గర అసలు కదలట్లేదు, అవి ఇచ్చే వరకు పోమన్నట్టు కూర్చున్నారు వాళ్ళు.
చూడండి ఎలా ఉన్నాయి, అవి క్రంచ్ సౌండ్ వచ్చేది కానీ నేను పెట్టలేదు ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుందని. కొన్ని స్వీట్ మెమరీస్ బాగుంటాయి కదా మనకి, చిన్నప్పుడైతే తినేదాన్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు, చూస్తేనే అట్లా అనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది కదా. సో అదండి. ఇంకా చూడండి, చిన్న బావ మా చెల్లెల వాళ్ళ కొడుకు, ఇదైతే మా పిన్ని ఇల్లు. లోపల కరెంట్ లేదన్నమాట, బయట కూర్చున్నాము, కరెంట్ పోయింది. సో వేడి అయితే ఎక్కువ ఉంది, మనకు హైదరాబాద్లో కొంచెం చల్లగా ఉంటుంది కదా. సో వేడికి తట్టుకోలేక వచ్చి బయట కూర్చున్నాను కరెంటు పోతే. పనమ్మ అయితే లోపల పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి బయటకు వచ్చాను, బ్రహ్మానందం స్టేడియం అని ఉందండి, వాటర్ ట్యాంకేస్ ఉన్నాయి అటు పక్క ఇటు అటు స్టేడియం. లోపల లాక్ వేసేసారు, ఇటు నుంచి ఒక దారి ఉంది, అటు నుంచి కూడా దారి ఉంది. లోపల చూడండి, మిలిటరీ వాళ్ళు దిగారంట, ఏందో ట్రైనింగ్ తీసుకుంటున్నారు వాళ్ళు, అందుకని లాక్ వేసేసారు ఇటు. లోపల పోనీకి లేదండి, అటు నుంచి వెళ్ళొచ్చు మనము, కానీ టైం సరిపోదని నేను పెట్టలేదు, నెక్స్ట్ టైం పెడతాను తప్పకుండా. సో అది బ్రహ్మానందం స్టేడియం అంటారు అందరిది. సో ఇది వచ్చేసి బయట అనమాట, అంతా తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళందరూ ఉన్నారనమాట. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చూపించలేను నేను. సో ఇది వచ్చేసి షాపు, ఇది కూడా మా పెద్దమ్మ గారి షాపు, వాళ్ళ అమ్మాయి ఉంటుంది మా సిస్టర్ పక్కన, మా ఆంటీ అనమాట ఈవిడ. ఏం చేస్తున్నావే అంటుంది, వీడియో ఎందుకు పెడుతున్నావు అంటుంది, ఆవిడకి తెలీదు, మా ఆంటీ అనమాట ఈవిడ. సో మా సిస్టర్ పెద్దమ్మ కూతురు. సో ఇది చూడడానికి చిన్న షాప్ పెట్టుకున్నారు వాళ్ళు, టైం పాస్ అయితే బాగా అవుతుంది వాళ్ళకి కూర్చొని. ఊర్లలో ప్రతి ఒక్క ఊర్లలో షాపులు ఉంటాయి కదా చిన్న చిన్నగా. సో అదండి. ఇది వచ్చేసి ఫైర్ ఆఫీస్ ఉంది, మమ్మీ వాళ్ళ ఇంటి ముందే ఉంది ఫైర్ ఆఫీసు. ఇంకా లోపలికైతే నేను చూపించలేదు, జస్ట్ బయట నుంచి చూపిస్తున్నాను. చూడండి బయట నుంచి చాలామంది ఉంటారు లోపల అయితే. ఫోన్ రాగానే ఇంకా ఫోన్ వచ్చేయడమే అసలు వెయిట్ చేస్తారు వాళ్ళు, సడన్గా వెళ్ళిపోతారు, చాలా హెల్పింగ్గా ఉంటారు వాళ్ళు. సో ఇదైతే వాటర్ ట్యాంకీలు ఉన్నాయి లోపల. చూడండి వెళ్దామనేసరికి అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వచ్చేస్తున్నాను నేను. టాటర్ వచ్చేస్తుంది ట్యాంకీ, గల్లీలకి వెళ్తుంది ట్యాంక్ అయితే, పీపా వాళ్ళు తీసుకెళ్తుంటారు వాటర్. ఇప్పుడైతే ఇంకా కాకండి వెళ్తున్నానండి, దర్గా ఉంది అక్కడ పెద్ద దర్గా. సో దర్గాకి తీసుకెళ్తున్నారు. సో లోపలైతే చూపించలేను నేను దర్గా, దేవుడికి చూపించకూడదని. సో బయట అయితే చూపిస్తాను, చూడండి అంతా. ఇది వచ్చేసి రూట్ అన్నమాట, కాకండి వెళ్ళే రూటు, బస్ స్టాండింగ్ వరకు వెళ్ళాలి స్టేడియం నుంచి మనము. అక్కడ నుంచి కాకండి ఆటోలు ఉంటాయి, ఆటోలు ఎక్కాలన్నమాట. బస్సు ఉంది కానీ మాకు పడదనేసి బస్సు నేను ఎక్కట్లేదండి. చూడండి హైవే బోర్డు వచ్చేసింది, కనిపిస్తుంది కదా. సో అదండి దారి, బస్ స్టాండ్కి వచ్చేసాము. బస్ స్టాండ్కి మళ్ళీ ఇంకొక ఆటో షేర్ చేసుకున్నాము. సో వెళ్తున్నాం, మధ్యలో చిన్న చిన్న షాపులు అన్నీ ఉన్నాయి. గుంటూరులో ఉండి కూడా నాకు ఇదంతా తిరగలేదండి, నేను ఇంట్లో ఉండి ఇంట్లో చదువుకొని అంతా ఇంట్లోనే సరిపోయేదన్నమాట. చిన్న చిన్న ఏరియాస్ ఉన్నాయి, ఇంకా నాకు గుర్తులేదు పేర్లు, వాటి పేర్లు అయితే. సో ఇదండి గుంటూరులో అయితే. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న షాపులు, హాస్పిటళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. సో మేము హైవే దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము, చూపిస్తాను మీకు మీకు ముందు. ఓకే అండి. సో ఇదంతా దారి అన్నమాట. ఓకే అండి. సో చాలామంది మన యూట్యూబర్స్ విజయవాడలో ఉన్నారని తెలుసు నాకు, కానీ వాళ్ళ అడ్రస్లు తెలీదు, వెళ్ళి ఒకసారి కలుద్దామంటే. సో ఇదన్నమాట, ఎప్పుడు వచ్చినా నేను దర్గాకి వెళ్తుంటానండి అక్కడ కాకండి అని. చూడండి ముందు బోటు వస్తుంది, దారి వస్తుంది, బ్రిడ్జి దగ్గరకు వస్తుంది మనకి. సో బ్రిడ్జి విజయవాడ హైవే రోడ్డు వస్తుంది అన్నమాట, చూడండి వచ్చింది కదా. విజయవాడ కూడా వెళ్ళొచ్చు ఇటు దారి, మంగళగిరి అని ఉంటుంది కదా అటు కూడా వెళ్ళొచ్చు దారి. సో బైపాస్ రోడ్డు కూడా ఉంది,
అంతా ఒకటే రోడ్ అన్నమాట. ఇది విడిచి కనిపిస్తుంది కదా, చాలామంది ఉన్నారు కదా విజయవాడలో. సో ఇదన్నమాట మేము ఉండేదైతే స్టేడియం అండ్ సంగరగుంట అండి, తెలిసే ఉంటుంది చాలామందికి. సో ఇదండి దగ్గరికి వచ్చేసాము, దర్గా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. సో ఇదైతే ఇటైతే ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ ఆగట్లేదు నేను, వద్దు టైం సరిపోదు అనేసి. చూడండి గ్యాస్ బండి కూడా పోతుంది, లారీ నిండా హెచ్పి గ్యాస్ వస్తుంది. సో ఇదైతే హైవే అన్నమాట, అటు నుంచి విజయవాడ రోడ్డు కూడా వస్తుంది. దర్గా కాకండి అంటే ఇక్కడే ఆపుతారు ఆటో వాళ్ళు, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. చూడండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట దర్గా రూటు, చూడండి బోర్డు, హజరత్ సయ్యద్ బాజషేత్ అవలియా గారి దర్గా అంట. సో చూడండి బ్రిడ్జి కనిపిస్తుంది మనకి, అంతా ప్రతి ఒక్క ప్లేస్ చూడడానికి. అంబులెన్స్కి ఎంత మనం ఎంత బిజీలో ఉన్నా ఎంత పని ఉన్నా సరే ప్లీజ్ అంబులెన్స్కి దారి ఇవ్వండి. ఒక మనిషి ప్రాణం కాపాడితే మనకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. మనం ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్లీజ్ దారిస్తే సరిపోతుంది. సరే అండి చూడండి చర్చ్ వస్తుంది. సో ఇటైతే పక్కన తోట అంటారు, పెద్ద చర్చ్ ఉంది పక్కనే, చాలామంది వెళ్తుంటారు చర్చ్కి కూడా. సో అదనమాట పక్కన చూపించలేదు నేను, అటు సైడ్ నుంచి దారి ఉంది అన్నమాట. మళ్ళీ రిటర్న్ దర్గా దగ్గరికి వస్తున్నాం మేము, దర్గాకి వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోతున్నాము అండి. మళ్ళీ టైం లేదు, జస్ట్ అలా వెళ్ళి వెళ్తున్నాము. సో ఇదంతా దారి అన్నమాట రిటర్ను.